नमस्ते, दिस इज वास्तवम की स्वागत मुनगल जुशिदाम तलकाय वार्ता పిల్లల పంచాయతీల కోతి తీర్పు రాష్ట్రాల నుంచి కేంద్రం చేతికి నీళ్ల తాళాలు ఢిల్లీ ఇచ్చిన అన్న ఇస్తలేరట పోలవరం నిర్వాసితులు మునిగి నలుగుతున్నారు ఉద్యమ పార్టీకే ఉద్యమ సెగసు పెట్టిండు టీ సర్కార్ మీద రేవంత్ రెడ్డి అటాక్ పందులు వట్టనీకి పక్క రాష్ట్రం నుంచి అన్న సర్కార్ది అన్యాయం అంటున్న వైజాగ్ పందులు ఇప్పుడు తలకాయ లేని వార్తలు మొగుణ్ణి గాల్చి మొత్తుకుంది సీసీ కెమెరాల దొరికి జైల్లో కూసుంది దేవుడు ఉన్నాడని స్టీరింగ్ వదిలేసింది 100 స్పీడ్ల నమ్మకాన్ని టెస్ట్ చేసిన వనిత పక్కింటోనికి నాకు నడుమ గోడ పంచాద అవుతున్నది జర న్యాయం చెప్పుండ్రి అంటే అచ్చా అట్లనా ఒక పంజేయండి మీ ఇద్దరు ఇల్లులు నా పేరు మీద రాసేయండి నేనే దగ్గరుండి అన్ని సెట్ చేస్తా అన్నట్టే ఉన్నది కేంద్ర సర్కార్ ఇచ్చిన కృష్ణా గోదావరి గేజిట్ నీకు పెద్ద ముక్కలు వాడే అంటే నీకే నల్లిబొక్క వాడదని ఇద్దరు కొట్లాడుతుంటే మూడో వాడొచ్చి ఆయంత బిర్యానీ ఎత్తుకపోయినట్టు మా నీళ్లు ఎత్తుకపోతున్నారని ఆంధ్రోళ్ళు మా నీళ్లు కరగనాకుతున్నారని తెలంగాణ వాళ్ళ లొల్లి ఇప్పుడు కేంద్ర బోర్లకు పిలిచి బిర్యానీ పెట్టినట్టు అయింది ఇప్పటి సంది కృష్ణా గోదావరి నదుల మీద ఉన్న ప్రాజెక్టులన్నీ కేంద్రం పరిధిలోకే పోతాయట అంచే తెలంగాణకు ఎన్ని లీటర్లు ఇవ్వాలి ఆంధ్రాకు ఎన్ని నీళ్లు ఇవ్వాలి అనే లెక్కలు కేంద్ర పోలే డిసైడ్ చేస్తారట పంచాయతీ దెంపు మంచే గద్దోలే పెద్దరికం ఎత్తుకపోవడేందని కొందరు సెంట్రల్ వాళ్ళను తిడుతుంటే కేసీఆర్ జగనన్నలు ఆడుతున్న నాటకంలో మోడీ స్పెషల్ అపియరెన్స్ అదిరిపోయిందని ఇంకొందరు షటర్లు వేస్తున్నారట ఏదైతే ఈ నీళ్ల సెంటిమెంట్ దెబ్బతోని హుజరాబాద్లో ఓట్ల వరద వారుడు ఖాయమని కారు గుర్తులు సంబరపడుతున్నారట కొంపలు అంటుకపోతుంటే ఫైర్ స్టేషన్కు ఫోన్ చేస్తే పెట్రోల్ బంకోనికి ఆ ఫోన్ కలిసి వాడొచ్చి ఇంత పెట్రోల్ పోసిపోయినట్టే ఉంటుంది పోలవరం నిర్వసితుల ముచ్చట అక్కడ ఢిల్లీ సర్కారు ఇక్కడ అన్న సర్కారు ఇద్దరు తోడు దొంగలు నడిమిట్ల నలిగిపోతనే ఉన్నారట పాపం సద్ది తిన్నరేవు తలవాలంటారు మరసొంటిది ఆంధ్రప్రదేశ్కు వరమసొంటి పోలవరం కోసం పంట పొలాలు నిలువ నీడ పోగొట్టుకున్న నిర్వాసితులను ఇంకెట్లా తలుచుకోవాలి చెప్పుండ్రి తలుచుకునుడు కాదు కదా అటు దిక్కు అన్న సర్కారు తొంగి కూడా చూస్తలేదట దాంతో పోలవరం బాధితుల తరఫున ఎర్రజెండ పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు ప్రజాసంఘాల లీడర్లు అన్న సర్కారు మీద గలమెత్తిండ్రు సిపిఐ రామకృష్ణ సార్ అయితే అటు సెంట్రల్ సర్కారు ఇటు స్టేట్ సర్కారు ఇద్దరు కలిసి పోలవరం మీద నాటకాలు ఆడుతుండ్రు అనుకొచ్చిండ్రు ఇంకేమన్నాడో ఈయనుండ్రి బీజేపీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది ఆ డబ్బుల్లో సగం నిర్వాసితులకు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు ఇది జగన్మోహన్ రెడ్డి తప్పని చెప్పి సిగ్గు లేకుండా చెప్తున్నారు ప్రాజెక్ట్ ఎవరైనా కట్టాల్సింది ఇది జాతీయ ప్రాజెక్టు కదా డబ్బులు ఇవ్వాల్సింది ఎవరు మీ కేంద్ర ప్రభుత్వం కదా మరి కేంద్రంలో అధికారంలో ఉండే మీరు డబ్బులు ఇవ్వకుండా రెండు రోజులు ఇక్కడంతా కూడా విహారయాత్ర తిరిగిపోతారా అట్లనే సిపిఎం లీడర్ మధు సార్ కూడా అన్న సర్కారుకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు మునిగిపోయినటువంటి గ్రామస్తులు అల్లే రామచంద్ర అని చెప్పి పొట్ట చేత పట్టుకొని సంతకు వస్తే తహసీల్దారా వాళ్ళ బాబా వాళ్ళు చేసినానా ఎవరైనా ఆయన పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఊళ్ళోకి పోవాలా ఏమిటిది ఇది రాజ్యమా ఇక టీడీపీ లీడర్ జవహర్ సార్ మాట్లాడుకుంటా జగన్ సర్కారు నిర్వాసితులను నిండా ముంచిందని గర్వమయ్యిండు పోలవరం ప్రాజెక్ట్ అనేది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ గా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ని ఈరోజు ప్రకాశం బ్యారేజ్ ధవళేశ్వరం బ్యారేజ్ టైప్ లో జగన్మోహన్ రెడ్డి చేసుకుంటూ ఆ ముంపు ప్రాంతాల్లో నీళ్లు రాకుండా
నిర్వాసితులు డబ్బులు ఇవ్వకుండా ఏ విధంగా ఎగ్గొట్టాలనే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం ఈరోజు ఆలోచన చేయాలి. మరి ఈ ముచ్చట్లన్నీ విన్నాకనైనా అన్న సర్కారు నిద్ర లేస్తుందో లేకపోతే దున్నపోతు మీద వానవడ్డ చందం చేస్తుందో చూడాలి. ఇంకా కూడా అట్లనే చేస్తే ఇక ఓపిక పట్టేది లేదంటున్నారు పోలవరం నిర్వాసితులు. సూరే ఆడాలపోదు మనకేట్రా, మనం బాగుపడాలా. సరే ఉంటారు మరి, ఓకే బాయ్. అన్నట్టు ఈరోజు శుక్రవారం కదా, లక్ష్మీదేవి స్టేటస్ పెట్టాలి వాట్సాప్లో. పెట్టలేదు, మర్చిపోయాను. ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి మరీ అడిగేస్తున్నారు. ఏది వాట్సాప్ ఓపెన్ అవ్వట్లేదేంటి? ఓపెన్ అవ్వట్లేదు వాట్సాప్, స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే. అయినా ఓపెన్ అవ్వట్లేదు ఏంటిది? అమ్మ ఏమైంది వాట్సాప్కి? అమ్మ బిజినెస్ వాట్సాప్ ఓపెన్ అవ్వట్లేదు, నార్మల్ వాట్సాప్ ఓపెన్ అవ్వట్లేదు. ఏంటబ్బా ఏమైంది? ఏంటి అనిమిషా, అనిమిషా ఓ పాపా ఒకసారి రా. ఏంట్రా నీకు వాట్సాప్ పనిచేస్తుందా? ఆ వస్తుంది, ఇప్పుడే మా మమ్మీతో వాట్సాప్లో వీడియో కాల్ మాట్లాడి. మరి నాకెందుకు రావట్లేదు? పొద్దున్న నుంచి ఎన్నిసార్లు గించుకుంటున్నాను, రెండుసార్లు స్విచ్ ఆఫ్ చేశాను, రెండుసార్లు రీస్టార్ట్ చేశాను, అయినా రావట్లేదు. అంటే ఫోన్ ఆఫ్ చేసినా మోర్లు ఎత్తేసి తీసి కడిగినా కూడా నీకు ఇక వాట్సాప్ వచ్చుడు కష్టమే ఉన్నట్టున్నది బాలా. మీ ఫోన్ నంబరు బ్లాక్ చేసినట్టున్నారు. ఏంటక్క, నేనేం చేశానక్క? నా అకౌంట్ ఎందుకు బ్లాక్ చేశారు? నేనేం టెర్రరిస్ట్ని కాదు, యాంటీ నేషనలిస్ట్ని కాదు, నా అకౌంట్ ఎందుకు బ్లాక్ చేశారక్క? ఎందుకు చేశారు? నువ్వేం చేసినావా అబ్బా? తెల్లార్లు ఇవ్వంగానే శుభ శుక్రవారం, శనివారం నాడు శనిదేవుని మహిమలు, ఇట్లా విశేష వంపుడే కాదు ఇంకేవేమో వంపుతాడు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు చచ్చిపోతారు, ఆ కులపోలతో మాట్లాడితే నాశనం అయిపోతారు. కరోనాకు కొబ్బరి పీచు తింటే తక్కువైతుంది, ఇంకో నెల రోజులల్లో భూమి బద్దలైపోతుంది, ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది. ఇంకేందది, మా వద్ద బనీన్లు అండర్ వేర్లు అమ్మబడును, గివే కదా, గివిటికే కదా నువ్వు వాట్సాప్ వాడేది. అవును, నెలకు 150 రూపాయలు పెట్టి నెట్ బ్యాలెన్స్ చేయించుకున్నందుకు నా వాట్సాప్, అందులో కులం మతం రాజకీయం బిజినెస్ అన్ని మెసేజ్లు పంపుకుంటాను. అయినా నా పర్సనల్ అక్క, నా వాట్సాప్ నా ఇష్టం, నేను ఏది పంపుకుంటే వాడికేంటి? నువ్వు ఒక్కనివే కాదు, నీ లెక్కనే ఇంకో 20 లక్షల మంది కూడా ఇట్లనే చేతికొచ్చింది, మనసుకి నచ్చింది అనుకుంటా ఏది పడితే అదే షేర్లు చేసి ఆ వాట్సాప్ను గబ్బులు ఎపిరట. వాళ్ళది కూడా అకౌంట్ మొత్తం మూతబడ్డాయి. చిచ్చి, దేశంలో ఏ మాట మాట్లాడాలన్నా ఏ షేర్ చేసుకుందామన్నా స్వతంత్రం లేకుండా పోయింది. ఇంకో నెంబర్ తీసుకొని నా ఫార్వర్డ్ పరంపర కొనసాగిస్తూనే ఉంటా. ఆగను, అది కూడా బ్యాన్ చేస్తే? నీ నెంబర్తో చేస్తాను, ఓకేనా? నెల రోజులల్లోనే 20 లక్షల అకౌంట్లు బ్యాన్ అయినాయంట. మరి రాను రాను ఈ పిచ్చి పిచ్చి ఫార్వర్డ్ మెసేజ్లు, అబద్ధాల బల్క్ మెసేజ్లు చేస్తే మీ అకౌంట్లు కూడా రద్దయ్యే ఛాన్స్ ఉన్నది, మరి చూసుకోండి. ఆ మంత్రి సార్ది మీటింగ్ ఉన్నదట కదా, మరి ఎవరు పోతున్నారు ఆ కవరేజ్కో? వెంకట, సరే మరి కల్పండ్రి లైవ్ చూద్దాం. మంత్రితోని మీటింగ్కి పోతా అని చెప్పి మనిషి ఊర్లేదో పనికి పోతున్నాడు, చూస్తున్నారా? అందుకే నేను వెంకట్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేది. ఏ వెంకటి, నమస్తే అక్క. అవన్నీ తర్వాత గానీ ఆ మంత్రి సార్ మీటింగ్ కవరేజ్కి పోయినావా? బోర్ల పడ్డా నాదే పైచే అంటావు కదరయ్యా, నీ అవ్వ కళ్ళ ముంగట వేరే పనికి పోతున్నట్టు కానొస్తనే ఉన్నది, మళ్ళా మీటింగ్ కు పోతున్నా అని అబద్ధాలు ఆడుతున్నావులే. అరే నిజమక్క, నేను పోయేది నువ్వు చెప్పిన పనికే, మంత్రి సార్ మీటింగ్కే పోతానా? మరా ఏ సమయంది, మీటింగ్ అయినాక ఏమైనా పార్ట్ టైం జాబ్ చేస్తావు? కాదక్క, సర్కారు కొలువులల్లో హమాలి పనులు కూడా చేర్చమని డిమాండ్ చేస్తా, అందుకే ఈ వేషం వేసుకొని పోతానా. ఓహో, ఆ నిరంజన్ రెడ్డి సార్ మాటల్ని బాగా సీరియస్ గా తీసుకున్నట్టున్నావుగా. ఈ మంత్రులకు ఒక్క మూట మోస్తే భుజాలు ఎంత బరువైతే ఎరికేనా? అరే అమలు పనులు చేస్తే పెయ్యంతా ఎట్లా కాయగాస్తుందో తెలుసా? అరే పోని, ఈ అమలు పని దొరకడంటే ఎంత ఇబ్బంది ఉంటుందో తెలిసే మాట్లాడుతున్నారా? ఏంది అమలు పనికి అంత ఇబ్బందా? మరి యాడులో
పని దొరకాలంటే వేల రూపాయల లంచం పెట్టాలి, ఎంత సర్కిల్ ఉండాలి, ఎంత కమిషన్లు కొట్టాలో తెలుసా ఆ సార్కు? ఆయనకి ఎట్లా తెలుస్తుంది వెంకటి? తెలిస్తే అంత పెద్ద మాట అంటాడా? ఏ ఆయన అనుడు అనకపోవడు కాదు, కానీ సీఎం సారు నువ్వు ఎట్లాగూ కొత్త కొలువులు ఇస్తలేవు కాబట్టి అమలు పనుల కన్నా నోటిఫికేషన్లు ఇచ్చి మా అందరికీ ఉపాధి కల్పి నీకు దండం పెడతా. వింటున్నారు కదా, టీచర్ పోస్టులు, పోలీస్ ఉద్యోగాలు, గ్రూప్ వన్ పోస్టులు ఇసొంటివి ఏమి ఇస్తలేరు. మీదికెళ్ళి అమలు పని చేసుకోమని సలహాలు ఇస్తున్నారు కదా, కాబట్టి వాటికే ఆ పనులకే పోస్టులు వేయమని చెప్పి జనాలు డిమాండ్ చేస్తున్నారట. ఖడ్గం సినిమాల 30 ఇయర్స్ ఇండస్ట్రీ 30 టేకులు తీసుకున్నాక ఓరి మ్లేచ్చుడా అని దూసుకొచ్చిన రవితేజ లెక్కనే రేవంత్ అన్న కూడా దూసుకపోతున్నాడట. రాకరాక వచ్చిన ఛాన్స్ ని మంచిగానే వాడుకుంటున్నాడట. ధర్నాలు, రాస్తా రోకోలు, ర్యాలీలు, పోలీస్ బందోబస్తులు, అప్పట్లో తెలంగాణ ఉద్యమం టైంలో జనాల నోట్ల నారిన పదాలు మళ్ళా ఈ నడుమ బాగానే వాడకంలోకి వస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు మీద కాంగ్రెస్ పార్టీ చేసిన చలో రాజ్భవన్ రచ్చ రచ్చ అయింది. ఇకేంది, రేవంత్ రెడ్డి సార్ను అలాగున గాల్లోకి లేపుకపోయి అరెస్టు చేసిరట పోలీసులు. చుట్టుముట్టు జనాలు, పోలీసులు, నడుమిట్లో రేవంత్ రెడ్డి సారు. అబ్బా, చూడనీకి సినిమాల యాక్షన్ సీన్ లెక్క మంచిగానే ఉంది, కానీ జనాలు మాస్కులు మర్చిపోవడం ఎక్కడదని కొందరు అడుగుతున్నారట. ఇక్కడితోనే ఆగిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఈ నిరసనను ఆపితే ఇంకా 100 సార్లు నిరసిస్తామని రేవంత్ సారు సవాల్ ఇస్తున్నాడట. ఏదైతేంది, ఇన్ని రోజులు పక్షవాతం వచ్చి పన్న ప్రతిపక్షం ఇప్పుడిప్పుడే ప్రతాపం చూపెడుతుంది, మంచి సంగతి అని జనం అనుకుంటున్నారట. మరి కాంగ్రెస్ ఇంత రువ్వడు చూపెడతా అంటే బీజేపీ ఎందుకు సైలెంట్కున్నట్టు అని డౌట్ అనుమానాలు వస్తున్నాయట పబ్లిక్. ఎలుకలు కొట్టనీకి యుగాండా నుంచి, దోమలు కొట్టనీకి సోమాలియా నుంచి, ఈగల దోలనీకి ఇథియోపియా నుంచి, జల్ల పురుగులు కొట్టనీకి జాంబియా నుంచి జనాలను పట్టుకొచ్చినా పట్టుకొస్తారు అని అన్న సర్కారు మీద ఒకటే జోకులు వేసుకుంటున్నారు. ఎందుకో చూడండి. అక్రమాలను అడ్డుకోవడానికి అధికారులు లేరు, అన్యాయాలు ఆపడానికి పోలీసులు రారు, కానీ పందులు పట్టడానికి మాత్రం పక్క రాష్ట్రం నుంచి ప్రొఫెషనల్ని తీసుకొస్తున్నట్టు మన జగన్ అన్న. వైజాగ్లో పందులు బెడద ఎక్కువైపోయి వచ్చే పోయేల మీద పడిపోతానని అన్నయ్య ఎంతో శ్రమపడి చెన్నై నుంచి 70 మంది పందులు పట్టే బ్యాచ్ను వైజాగ్లో దించాడంట. ఊరుల్లో తిరిగే పందుల కోసం ఎంత ఆలోచన చేసిన అన్న ప్రభుత్వం జనం మీద పడి రక్తాలు పీలుస్తున్న జలగల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో అని వైజాగ్ జనం అనుకుంటున్నారు. మీ ప్రభుత్వం జనాలకే అనుకున్నాం, మాకు కూడా స్పాట్ పెట్టేశారు కదన్నా అని వైజాగ్ లో పందులు వాటి భాషలో అవి బాధపడిపోతున్నాయంట. పందులు పట్టడానికి ఫ్లైట్లో దిగాల, యా మాకు చెప్తే మేము పట్టమా అని లోకల్లో పందులు పట్టే వాళ్ళు ఈ డీల్ అనే ఖాతల ఏదైనా క్విడ్ ప్రోకో లాంటి స్కామ్ ఉందా అని అనుమానం పడిపోతుంటారు పాపం. ఓటీటీలు వచ్చిన తర్వాత మనోభావాలు దెబ్బతింటుంటే మనసులనే పెట్టుకుంటున్నాం, కానీ అదే థియేటర్లనైతేనా అని జీవిత సత్యాలు చెప్పుకుంటున్నారంట మన టీము. చూడండి, అబ్బాబ్బా ఈ టైంలో మంచికి పకోడీ ఉంటే ఉంటుందిరా. కానీ ఏదేమైనా లైఫ్ అంటే రియాలిటీకి ఎక్స్పెక్టేషన్కి మధ్యలో ఉండే ఎక్స్పీరియన్సే బ్రో. బా ఏం చెప్పినావు బ్రో, అమృతం కురిసే రాత్రి ఆస్వాదించినా దించకపోయినా తెల్లవారి పోద్ది బ్రో. ఏం చెప్పినావు బ్రో, దిస్ ఈజ్ జీవసత్యం బ్రో. నువ్వైతే ఎత్తిన సీసా దించకు, బాధగా ఉందిరా. తను నన్ను వదిలేసింది బ్రో, తనకి చెప్తూనే ఉన్నా. నాలో ఎన్ని నదులు వచ్చి చేరినా మన ప్రేమ సముద్రం లాంటిది, కానీ అయినా వింటేనేగా. అగో దానికే బ్రేకప్ చెప్పిందా?
అంటే ఆడు చెప్పిన నదులు గంగా కృష్ణ గోదావరి పెన్న కాదు, స్వప్న గీత రేట మాట సీత అనే అమ్మాయిలు. అబ్బాయి చాలా విశాలమైన హృదయం బ్రో. మరి వైఫ్ అంత మంది కంటే అంత మంది కనెక్ట్ చేస్తే ఇలా ఉంటుంది ఎవరు బాబు. ఇప్పుడు ఒక్కటి లైన్ లో లేక మస్తు బోరు. బోర్ ఫీల్ అవ్వాలంటే సినిమాకి పోదామంటే థియేటర్లు కూడా ఓపెన్ లేవు. అవురా కార్నర్ సీట్ లో పాప్కార్న్ తినుకుంటూ కూర్చుని సినిమా చూస్తే ఆ మజానే వేరు. నీ కార్నర్ సీట్ స్టోరీ అపహ. థియేటర్లో ఏడ కూర్చొని చూసినా ఆ దర్జానే వేరప్ప. అవునరా బాబు థియేటర్ లో చూస్తే ఆ మజానే వేరు. ఒరే ఈ తాగుడులో పడి మనం థియేటర్ల గురించి మర్చిపోయినాన్రా. మనం థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎన్ని రోజులు అయిందిరా? థియేటర్లు ఓపెన్ లేక తాగుడే తాగుడవుతుంది. అయినా థియేటర్లు మూతపడేసరికి ఆడియన్స్ అంటే యాల్యూ లేకుండా పోయిందిరా. థియేటర్ ఓపెన్ ఉంటే అప్పుడు తెలిసేది ఆడియన్స్ అంటే ఏందో. ఏం తెలిసేది? ఆల్రెడీ 4 బెగ్గులు పడ్డాయి, నువ్వు ఉల్టా మాట్లాడి 3 చేయకు చెప్తున్నా. చెప్పింది అనుకో అను, లేకపోతే నాకు బీపీ రేజ్ అవుతుంది చెప్తున్నా. అరే కూల్ డ్రింక్ తాగినా అనుకున్నావా? నేను ఫుల్ వేసిన రెస్పెక్ట్ రెస్పెక్ట్. అవునాడు మన దగ్గర లేదులే. కానీ రే నాకు రెస్పెక్ట్ అయినా పర్లేదు రా, కనీసం వెళ్తాయి ముందుగా నేను ఉండరా. ఒకడేమో బీపీ అంటాడు, ఇంకొకడేమో బ్రాండ్ అంటాడు. కూల్ బ్రో బ్రో కూల్. ఓకే ఓకే సొల్లుకోండు. సొల్లు కాదురా, ఆడియన్స్ ఒపీనియన్స్ నిల్ అవుతున్నాయని చెప్తున్నా. ఇక్కడ పెగ్గులు కూడా నిల్ అయిపోయినాయి బ్రో. నాలుగో రౌండ్ నడుస్తుంది బ్రో. స్కిప్ చేయకే. అదే థియేటర్లో సినిమా చూసినప్పుడు ఆడియన్స్ అంటే భయం ఉండేది. టాప్ హీరోలతో విలన్లతో దెబ్బడితే స్క్రీన్లు చిరిగిపోయేవి. ఆ భయంతో హీరోలను కొట్టే సీన్లు, క్యూట్ హీరోయిన్లను మసువు చూపించాలంటే డైరెక్టర్లు గజ గజ వణికేది. ఇప్పుడు ఓటీటీలు చేయబట్టి డైరెక్టర్లు ఇష్టరాజ్యమైపోతుంది బ్రో. అరే సందమామ అసంటి సమంతకు మసూసి ఫ్యామిలీ మెందిస్తే మన మనోభావాలు దెబ్బతినాయా బ్రో? బలంగా దెబ్బతిన్నాయి. ఎక్స్ప్లోర్ చేద్దాం అంటే థియేటర్ లేవు. ఉంటేనా? ఉంటే స్క్రీన్లు పర్ర జిరిగేటి. రోల్ పెట్టాలా చేయించర్రా, ఆయన బాగానే ఉంది కదరా. ఓ అచ్చిండా పెద్ద డైరెక్టర్ చెప్తాడు. ఆయన బాగానే ఉంది కానీ సమంతని అందంగా చూపితే ఇంకా బాగుంటుంది అంటున్నాడు. నాకు ఎక్కువైందిలే అంటున్నాను. ఓకే గుడ్, కానీ ఆడియన్స్ కూడా ఒక టేస్ట్ ఉంటుంది కదరా. ఈ చిప్స్ కూడా ఒక టేస్ట్ ఉన్నట్టు ఆడియన్స్ కూడా ఒక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏమంటారా? స్టార్ట్ ఇమీడియట్లీ థియేటర్స్ ఓపెన్ ప్లీజ్ అని లెటర్ రాయి. అదే ట్విట్టర్లో రాయో అంటున్నా. కంట్రోల్, కోవిడ్ డెల్టా వేరియంట్, లాంబ్డా వేరియంట్, కప్పా వేరియంట్ అన్నీ పోతే అప్పుడు రాద్దాం. ఏమంటారు? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నేను చెక్ చెప్పిస్తా. ఫ్లాఫాట్ పోరు గాలిల దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో. ట్రాఫిక్ సిగ్నల్ కాడ 100 స్పీడ్ల స్టీరింగ్ వదిలేసి దేవుడా నువ్వే నడుపుకో అంటే అంతే దరిద్రంగా భయానకంగా భీకరంగా ఉంటుంది. ఎందుకు అని అంటే అమెరికాలో ఓహాయో స్టేట్లో ఒక 31 ఏళ్ల ఆడలేడి ఒక 11 ఏళ్ల కూతుర్ని పక్కనే కూసుండబెట్టుకొని రెడ్ సిగ్నల్ పడంగానే 160 స్పీడ్లో పోకుండా కారు స్టీరింగ్ వదిలేసిందంట. ఆ కారు అవతల రోడ్డు మీద పోతున్న ఇంకో కార్ని రాసుకుంటూ పోయి పోల్కి డాష్ ఇచ్చి ఆ తర్వాత ఒకరి ఇంట్ల కింద దూసుకుపోయిందంట. ఈ తీరుగా నడుపుతుందంటే ఎంత తాగిందో ఏమి అని టెస్ట్ చేస్తే సుక్క కూడా ముట్టలేదని తెలిసిందంట. మరి మమ్మీ ఎందుకమ్మా ఇట్లా నడిపింది అని బిడ్డను అడిగితే దేవుడు ఉన్నాడా లేడా చెక్ చేసేటందుకు రెడ్ సిగ్నల్ పడంగానే దేవుడా నువ్వే గనక నిజమైతే ఈ స్టీరింగ్ ను తీసుకో నడుపుకో అనేసి చేతులు వదిలేసిందంట. ఇట్లాంటి వాళ్ళను గుట్టించినందుకే ఆ దేవుడు నిజంగానే ఉన్నాడా లేదా అని డౌట్ వస్తుంది అని కొందరు అంటున్నారు. ఉన్నొక్కగానొక్క మొగుడు గిట్ల ఆగమైపోయాయి కదనే, లేక లేక దొరికిన భర్త గిట్ల కథం అయిపోయాయి కదనే, సుక్కల చందమామ లెక్క ఎంత చక్క ఉండుండే నేను, ఒట్టేలు పెట్టని చప్పరిత్తుండే నేను, తోటకూర తెమ్మంటే పాలకూర తెస్తుండే, కందిపప్పు తెమ్మంటే శనగపప్పు పట్టుకొస్తుండే కదా నేను ఆ మొగుడో అని ఒకటే నాన్ స్టాప్ ఏడిసిందంట భర్త శవం మీద పడి ఓపెన్ లాభు. ఆమెను చూసి డౌట్ వచ్చిన చుట్టాలకు ఇక ఏందమ్మా గింతగానే ఏడుస్తున్నావు, నిమ్మగునికి ఏమైంది, పెయ్యి ఎంత గాలింది, ఇట్లా కరెంట్ షాక్ ఇట్లా ఏమైనా కొట్టిందా, లేకుంటే సిలిండర్ వేలిందా అని అడిగిండ్రంట. అయినా కూడా ఏం చెప్పకుండా ఓలా
గబో అని ఏడిచిందంట. ఇక పోలీసు వాళ్ళని పిలిచి ఏంది ఎంక్వైరీ చేయండి అని అంటే అప్పుడు ఎదురింటికి ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ తీసిండ్రంట. ఈ పెళ్ళం అర్ధరాత్రి తన లవర్ని పిలిచి నిద్రపోతున్న మొగుల మీద కిరోసిన్ పోసి బయటికి వచ్చి గొల్లం పెట్టిన వీడియోగా అని వచ్చిందట. ఇక ఈ పెళ్ళం జైల్లో కూర్చొని నిజంగానే ఏడ్చుకోవాల్సి వస్తుందట. యూపీలో ఫరియాబాద్ కాడయింది గీ ముచ్చట. సర్కార్లు తప్పులు చేసి పబ్లిక్ను ట్యాక్స్ కట్టమన్నట్టు పెద్దలు తప్పు చేసి పిల్లలను వాళ్ళ కర్మ అంటే వంగవెట్టి గుద్దాల్సిందే అని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమో కానీ అక్రమ సంతానం ఉండదు అన్నది. పెద్దలు అక్రమంగా సంసారం చేసి పిల్లల్ని కంటే పిల్లల్ని అక్రమం అంటే ఊకునేదే లేదు అని చెప్పింది. బెంగళూరు కరెంట్ ఆఫీస్లో పనిచేసేట ఆయన ఒక ఆయన చచ్చిపోతే ఆయన అక్రమ భార్య కొడుకు ఉద్యోగానికి అప్లై చేసుకుంటే నువ్వు అక్రమ సంతానానివి నీకు కొలువియం పో అన్నారంట ఆఫీసర్లు. కోర్టుకి పోతే ఆడ కూడా సింగిల్ బెంచ్ మీద అక్రమ సంతానానికి కొలువు ఇయ్యము అని తీర్పిచ్చిండ్రంట. మళ్ళీ డివిజన్ బెంచ్కు పోతే అప్పుడు దయగల జడ్జు మనం మాడిపోయిన మసాలా దోశ వేస్తే అది మాడిపోయినందుకు మన తప్పు అయితే తప్పితే దోశ తప్పు కాదు కదా, అట్లనే పెద్దలు అక్రమంగా సంసారం చేసి పిల్లల్ని కంటే ఆ పిల్లల్ని అక్రమం అనొద్దు అని చెప్పిందంట. ఒకవేళ కొలువిచ్చే మార్గం ఏదైనా ఉంటే జూడుండ్రి అని తీర్పునిచ్చిండ్రట. వరల్డ్ ఫేమస్ లవర్ ఉన్నాడో లేదో తెలియదు కానీ వరల్డ్ ఫేమస్ గాడ్ అయితే ఎంకన్న స్వామి అని భక్తులు అంటున్నారు. ఎందుకు అనంటే భూమి మీద మొత్తము 195 దేశాలుంటే ఎంకన్న స్వామి ఉండిలా 157 దేశాల కరెన్సీ నోట్లు కానొచ్చినాయంట. అంటే తెలుగు వాళ్ళు అన్ని దేశాలలో ఉన్నారనా లేకపోతే అన్ని దేశాలలో తిరుపతికి వచ్చి పోయినరన్నా తెలియదు కానీ పోయిన ఏడాది ఒక్క సంవత్సరంలోనే ఎంకన్న స్వామి హుండీకి 28 కోట్ల ఫారిన్ కరెన్సీ వచ్చిందంట. అందరికంటే ఎక్కువ మలేషియా నోట్లు 46% వచ్చినాయంట. మలేషియాలో సెటిల్ అయిన తమిళ భక్తులతోటే ఇట్లా వచ్చిండొచ్చు అని అంటున్నారు. రెండో ప్లేస్ అయితే అమెరికా డాలర్లు 16% వచ్చినాయంట. అసలు ట్విస్ట్ ఏంటిది అని అంటే పాకిస్తాన్ కరెన్సీ నోట్లు కూడా ఎంకన్న సాయి గుండిలా కనిపించినాయంట. ఇవి ఇయాలటి దిస్ ఇస్ వాస్తవం ముచ్చట్లు. మరి దిస్ ఇస్ వాస్తవం అని మీకు అనిపిస్తే ప్రతిరోజు రాత్రి 9:30 తెల్లారి 7:30 రెండుసార్లు మిస్ అయితే ఏబిఎన్ యూట్యూబ్లా మీరు చూస్తూనే ఉంటారు దిస్ ఇస్ వాస్తవం.